పురుషోత్తముని పొందే ఉపాయమును యోగమును బోధించే అధ్యాయం, చాలా ఉత్కృష్టమైన అధ్యాయం, సర్వోత్తమమైన అధ్యాయం. గీతలో ఉన్న అధ్యాయముల కంటే అధ్యాయం చాలా గొప్పది, మహత్తరమైన శక్తి గలది, గొప్పదైన మహిమ గలది. దీనిలో భగవానుడు సంసార వృక్షమును, సంసారమును ఒక వృక్షంతో పోల్చి ఆ వృక్షమును ఛేదించే మార్గాన్ని బోధిస్తూ, ఆ పరమాత్మను అన్వేషించే ఉపాయమును ఉపదేశిస్తూ, సర్వమునకు నేనే కారణం, నా వలనే సమస్తము జరుగుతూ ఉన్నది, నేనే సమస్త మానవుల హృదయములయందు ప్రవేశించి ఉన్నాను, ఏది కావాలని మీరు ప్రార్థిస్తారో ధ్యానిస్తారో వాటిని ఇవ్వడానికి నేను సంసిద్ధుడనై ఉన్నాను అని దృఢంగా బోధిస్తాడు ఈ అధ్యాయంలో. సంసారమును ఒక తలకిందుల వృక్షంతో పోల్చారు. ఎందువలన పోల్చారు అంటే, సంసారంలో అన్ని తలకిందుగానే కనిపిస్తూ ఉంటాయి. ఏది సత్యమో అది అసత్యంగా, ఏది న్యాయమో అది అన్యాయంగా, ఏది ఆత్మో అది అనాత్మగా, ఏది పుణ్యమో అది పాపంగా, ఏది అనుష్ఠింపదగినదో అది హేయంగా తారుమారుగా తలకిందులుగా కనిపిస్తూ ఉంటుంది సంసారాల్లో. ఎవరైనా గృహాల్లో రామనామం చేస్తే, జపం ప్రారంభిస్తే, ధ్యానయోగాన్ని కొనసాగిస్తే ఆ ఇంటిలో ఉండే బంధువులంతా సభ్యులంతా అంటారు, ఎవరి కీడు కొరకు, ఎవరి కీడు చేయడానికి నువ్వు జపతపాలు ప్రారంభించావు, మాంటావా మానవా అని. అందువలన జ్ఞానం గాని భక్తి గాని యోగం గాని వాటికి గృహం తగదు అనే మూఢాభిప్రాయం ఒకటి బాగా దృఢమై ఉంది. గృహములు జ్ఞానం వలన, జపం వలన, ప్రార్థన వలన, నామ సంకీర్తనం వలన పవిత్రములు అవుతాయి, వైకుంఠములు అవుతాయి. అటువంటిది తలకిందులుగా చేసి ఎవరికైనా బుద్ధి పుట్టి, చాలా కొద్దిమందికే ఇటువంటి సద్బుద్ధి పుడుతూ ఉంటుంది, కొద్దిమందికే తత్వ శాస్త్రమునందు, బ్రహ్మ విద్యయందు, యోగ విద్యయందు అపేక్ష కలుగుతూ ఉంటుంది, శ్రద్ధ ఉద్భవిస్తూ ఉంటుంది. వేలాది మందిలో ఒక్కడికి వారేమైనా గృహంలో కూర్చొని సద్గ్రంథాలు పఠించడానికి, జపం చేయడానికి, ధ్యానం చేయడానికి పూనుకుంటే అందరూ నిరుత్సాహపరిచేవారే, కానీ ఉత్సాహపరిచేవారు సాధారణంగా ఉండరు. తలకిందుల వృక్షం ఒకరి ఇంటి పెరట్లో తులసి చెట్టు లేదు, ఎందుకు వేసుకోలేదు అన్నాం, అయ్యో ఆ మాట ఎత్తకండి అన్నారు వాళ్ళు. తులసి చెట్టు వేసి
తాతలు ముత్తాతల్లో ఎవరో చనిపోయినాడ, అందువల్ల తులసి చెట్టు వేస్తే చనిపోతామని భయం. తులసి చెట్టు లేకుండా ఉంటే చనిపోకుండా ఉంటారా అని అడిగాము మేము. ఏదో పది తరాల నుండి తులసి చెట్టు వేయడం లేదు వాళ్ళు. ఆ పది తరాల వారు బ్రతుకున్నారా? ఇటువంటి మూఢ విశ్వాసాలు సాధారణంగా ఉంటాయి. ఒక ఆయన అరటి చెట్టు పాతడు సర్వపూర్వం చనిపోయినారు. అరటి చెట్టు పాతినా పాతకపోయినా తులసి చెట్టు వేసినా వేయకపోయినా ఆయుర్దాయం తీరేసరికి యముడు పిలుస్తాడు, ఆయన లెక్కిస్తూనే ఉంటాడు. అందువల్ల ప్రతిదీ తలకిందులు. ఎవరైనా సత్యవ్రతాన్ని అవలంబిస్తూ ఉంటే, ధర్మమార్గాన్ని చరిస్తూ ఉంటే అందరూ అంటారు, వీడు కలియుగ హరిశ్చంద్రుడు ఉద్భవించాడయ్యా, హరిశ్చంద్రుడే ఇలా అవతరించాడు, వీడు న్యాయంగా ధర్మంగా ఉంటే ఏమి బాగుపడతాడు, ఈ కాలంలో ఏమిటి సత్యం ఏమిటి ధర్మం ఏమిటి అనే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఏదో విధంగా ధనం సంపాదిస్తే వాడు గొప్పవాడు, కానీ న్యాయం ధర్మం ఎక్కడంలో ఉన్నదండి ఈ కలికాలంలోనూ అనేవాడు. ఇంకొక ఉపాయం కూడా చెప్తారు కొందరు, నీవు ధర్మాత్ముడిగా ఉంటే సత్యవ్రతుడిగా ఉంటే నీ పై అధికారులు కాని నీ ప్రక్కన ఉండేవారు కాని ఆ విధంగా లేరు కదూ, నీవు ఏ విధంగా ఈ వ్రతాన్ని పరిపాలించగలవు, అది అసాధ్యం అని బోధిస్తారు. ఈ విధంగానే ధర్మానికి సత్యానికి ఎక్కడా చోటు లేకుండా ఉన్నదేవో అనిపిస్తుంది, అధర్మమే జయిస్తూ ఉంది. ఎవరికి పలుకుబడి ఉంటుందో, ఎవరికి పై అధికారుల పరిచయం ఉంటుందో వారు చేసే దుర్మార్గాలన్నీ ధర్మార్గమే పరిగణింపబడుతూ ఉంటాయి, వారి ఆట బాగా సాగుతూ ఉంటుంది. భగవద్రాజ్యంలో మాత్రం వారి ఆట సాగరు. భగవద్రాజ్యంలో మాత్రం న్యాయం న్యాయమే, అన్యాయం అన్యాయమే, ధర్మం ధర్మమే, అధర్మం ధర్మమే, అధర్మం ధర్మం కాదు, ధర్మం అధర్మం కాదు. అందువల్ల దీన్ని తలకందుల వృక్షంగా పోలుస్తున్నాడు భగవంతుడు. ఊర్ధ్వమూలం అధశాఖం అశ్వత్థం ప్రాహుః అవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యః తం వేద సహ వేదవిత్. ఊర్ధ్వమూలం అధశాఖం అశ్వత్థం ప్రాహుః అవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద సవేదవిత్. ప్రారంభిస్తున్నారు అధ్యాయమును భగవానుడు గీతాచార్యుడు. పురుషోత్తమ ప్రాప్తి యోగం, పురుషోత్తముడనైన నన్ను పొందే ఉపాయం ఏమిటో చెప్పడానికి ఉపక్రమిస్తూ ఉన్నాడు. ఊర్ధ్వమూలం అధశాఖం, ఎక్కడికిందులో వృక్షంగా ఉంది సంసార వృక్షం, మూలం పైకుంది, శాఖోపశాఖలు కిందికున్నాయి, శాఖలు గాని ఉపశాఖలు గాని పత్రములు గాని పుష్పములు గాని పిండులు గాని కాయలు గాని పండ్లు గాని ఈ మొదలైనవన్నీ కిందికున్నాయి, మొదలు మాత్రం పైకి ఉన్నది. ఊర్ధ్వమూలం అధశాఖం, ఏమిటి అశ్వత్థం అని చెప్తున్నాడు. సంసారమును ఒక రావి చెట్టుతో పోలుస్తూ ఉన్నాడు, అశ్వత్థంతో పోలుస్తూ ఉన్నాడు. కారణం ఏమిటి అంటే, ఈ సంసారం అనేది మధ్య ఉంది, ఓ త్రాసున ఒక ములులాగా ఉంది. ఇటు ప్రపంచం, ఇటు పరమాత్మ, దీని ఎందు శ్రద్ధ కలిగితే ఈ ముళ్ళు ఇట ముగ్గుతుంది, దాని బరువు ఎక్కువైతే అట వ్రాలుతుంది. ఆ మధ్య ఉన్నది ఈ సంసారం అనేది. సంసారం వలన పుణ్యం సంపాదించుకోవచ్చు, పాపం ఆర్జించవచ్చు, ధర్మాన్ని అనుష్ఠించవచ్చు, అధర్మాన్ని అవలంబించవచ్చు, ఆత్మవిచారణ చేయవచ్చు, అనాత్మ విచారణ చేయవచ్చు, భగవానుని సేవించవచ్చు, మాయను కూడా సేవించవచ్చు, మధ్య ఉన్నదని చెప్పి చెప్పాం. ఇంకొక విశేషం కూడా మీరు జ్ఞాపకమందు ఉంచుకోవాలి, అన్నమయ ప్రాణమయ విజ్ఞానమయ ఆనందమయ మనోమయం మధ్యలో ఉంది. అన్నమయ ప్రాణమయ విజ్ఞానమయ ఆనందమయ, ఇవి రెండు అవి రెండు, మధ్యలో మనోమయం. సంసారం అంటే మనస్సు అని, మనోమయం కూడా మధ్య ఉంది. అన్నమయ ప్రాణమయానికి
విజ్ఞానమయ ఆనందమయానికి దీని సహాయం అవసరం. మధ్యం ఉందని, మధ్యలో దీపం పెడితే ఇటు అటు కూడా కనిపించినట్లుగా ఈ మధ్యలో ఉన్న మనస్సు అటు ఆధ్యాత్మికానికి గాని ఇటు సంసారమునకు గాని పనికి వచ్చేటట్టు ఉంది. అందువల్ల రావి చెట్టుతో పోలుస్తున్నారు. ఒక విధంగా చూస్తే రావి చెట్టు ఎందుకు పనికిరానికి, దాని కొయ్యను దూరములుగా గాని ద్వారబంధములుగా గాని తలుపులుగా గాని ఏమీ చేసుకోరు, పనికిరాదు. దాని యొక్క చెక్కలు గాని దాని యొక్క కర్ర గాని మరొక విధంగా ఆలోచించినట్టయితే రావి చెట్టు పరమ ప్రీతిపాత్రమైనది మహావిష్ణువు. అశ్వద్ధ సర్వవృక్షాణం అనే చోట కూడా మేము చెప్పాం, ఈ విషయం విపులంగా చెప్పాం 10వ అధ్యాయంలో. రావి చెట్టు యొక్క పండు గాని దాని బెరడు గాని దాని ఆకులు కూడా ఔషధమే, దాని సమీసరు హోమాగం చేస్తారు. ఆధ్యాత్మికంగా చూస్తే చాలా ఉత్తమమైనది, భౌతికంగా చూస్తే ఎందుకు పనికిరానివి. దాంతో పోలుస్తున్నాడు పరమాత్మ. నశ్వోపి స్థాస్యతీతి అశ్వత్థ అని ముఖ్యమైన అర్థం. నశ్వోపి స్థాస్యతీతి అశ్వత్థ, రేపటికి ఉంటుంది అని నిర్ణయంగా మనం దేనిని చెప్పలేము, అది అశ్వత్థం అన్నారు. ఈ ప్రపంచం గాని ఈ శరీరం గాని వస్తువాహనములు గాని ఇవాళ ఉన్నవి కాబట్టి రేపు కూడా ఉంటాయి అని ఎవరైనా చెప్పగలరా? ఎవరూ చెప్పలేదు. సుఖంగా ఉన్నారు, నాకు ఏమీ బాధలేదు అని అనుకుని ఉండినారు. మనం పత్రికలో ఇప్పటికీ చదువుతూనే ఉన్నాం, నిన్న మొన్న కూడా చదువుతూనే ఉన్నాం. పెద్ద ఉత్తరం వచ్చింది రామేశ్వరం దగ్గర అంతా కొట్టుకుని పోయింది. ఏది ఎప్పుడు వస్తుందో, ఇంతమంది మరణిస్తారో ఎవరు చెప్పగలరు? భవిష్యత్ కాలంలో భవిష్యత్ కాల గర్భితమైన అంశములు ఏమిటో ఎవరు చెప్పలేరు. అందువలన ఇక్కడ అశ్వత్థం ప్రాహు అవ్యయం, అవ్యయమైనది, నాశరహితమైనది అని చెబుతున్నారు. ఈ సంసారం కూడా ఇది అనాది, కర్మ అనాది, మాయా అనాది, సంసారం అనాది. అనాది వస్తువులు కొన్ని ఉన్నాయి, అజ్ఞానం అనాది, ఇవన్నీ అనాది వస్తువులు. అనాది కానీ శాంతం అన్నారు మన వేదాంత శాస్త్రంలో. అనాది అయినా అంతంతో కూడినది అన్నారు, అంతం ఉన్నది అన్నారు. ఒక కొండ గుహ ఎందు వేల సంవత్సరం నుండి అంధకారం ఉన్నా చీకటి ఉన్నప్పటికీ చిన్న దీపం తీసుకురావడంతో ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నాను, నాకు హక్కు బుట్టాలు ఏర్పడ్డాయి కాబట్టి నేను ఇక్కడి నుంచి వెళ్ళాను అనడానికి వీలుందా? చిన్న దీపం తీసుకొచ్చేసరికి ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నప్పటికీ అది పారిపోవలసినవే, ఆ చీకటి పారిపోవలసినవే. అందువల్ల అజ్ఞానం ఎన్ని కోట్ల సంవత్సరముల నుంచి ఉన్నప్పటికీ అనేక జన్మల నుండి నిన్ను వదిలిపెట్టకుండా వచ్చినప్పటికీ జ్ఞానం కలగడంతో, జ్ఞాన ప్రకాశం ఉద్భవించడంతో అజ్ఞానాంధకారం నశించి తీరవలసినవే. అందువలన ఇక్కడ అవ్యయమని చెబుతున్నారు. ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద సవేదవిత్. దీని ఆకులేమిటి అంటే వేదములు ఆకులన్నారు. వేదములే ఆకులుగా కలది ఈ సంసార వృక్షం. వేదాంతం ఆకులుగా కలది కాదు, వృక్షమును కాపాడేవి, వృక్షమునకు ఒక విధంగా ఆహారాన్ని సంపాదించేవి ఆకులు. వేళ్ళు కూడా సంపాదిస్తాయి, ఆకులు కూడా వెలుపల ఉండే పదార్థములను ఆకర్షిస్తాయి, దానివల్ల వృక్షమునకు బలం కలుగుతుంది. ఏ వృక్షం అనారోగ్య స్థితిలో ఉందో, ఏ వృక్షమునకు రోగం వచ్చినదో, ఆ వృక్షమున ఆకులన్నీ కాలిపోతాయి. ఆకులు దట్టంగా లేకపోతే, ఆకులు ఒక విధమైన
పచ్చని రంగుతో కూడి ఉండకపోతే ఆ చెట్టున పేరు రోగం వచ్చినది మనం తెలుసుకోవాలి. సంసార వృక్షమును కాపాడేవి వేదాలు, సంసార వృక్షమును ఛేదించడానికి పనికొచ్చే వేదాంతములు. ఈ రెండు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. వేదములు సంసార వృక్షాన్ని కాపాడుతాయి, రక్షిస్తాయి. వేదాంతములు సమూలంగా పూర్తిగా కొట్టివేయడానికి పనికొస్తాయి. త్రైగుణ్య విషయ వేదాః నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్యసత్వస్థో నిర్యోగక్షేమాత్మాను అని భగవంతుడు రెండో అధ్యాయంలో చెప్తాడు. త్రిగుణాత్మికమైన వేదాలు, సత్వజస్తమో గుణములతో కూడిన వేదాలు. కాబట్టి ఈ మూడు గుణములను దాటి నీవు వేదాంతుడవుతము, నిస్త్రైగుణ్యుడవుతము అని భగవానుడు చెప్తున్నాడు. ద్వంద్వములను దాటము, యోగక్షేమములను నీ మీద పెట్టుకొనకము, వాటిని స్మృతి పథమునకు రానివ్వకము, నీ దృష్టికోణంలో అవి పడకుండా ఉండుగాక. యోగక్షేమములు శరీరం ఏమైనా కానీ శుభం రాని అశుభం రాని లక్ష్య పెట్టని స్థితి అన్నమాట. అవి వేదాంతం బోధిస్తున్న ఉపనిషత్తులన్నీ కూడా కేవలం పరబ్రహ్మతత్వాన్ని బోధించి సంసార వృక్షం సమూలంగా నశించే ఉపాయాన్ని ఉపదేశిస్తాయి. వేదములు మాత్రం ఈ వయస్సులో ఇది చెయ్యాలి, ఆ వయస్సులో ఈ కర్మ చెయ్యాలి, 11వ దినం పేరు పెట్టాలి, 5వ సంవత్సరంలో అక్షయాభ్యాసం చెయ్యాలి, 9-10 సంవత్సరములు దాటకుండా ఉపనయనం చెయ్యాలి, ఈ సమయంలో ఇది చేయాలని బోధించేవి వేదములు. వేదములు ఏం చెబుతాయి? నీవు వివాహం చేసుకున్నావు, వివాహం చేసుకున్న తర్వాత భార్యను వదిలిపెట్టి నీవు వెళ్ళిపోయినట్లయితే, నీవు సన్యాసాశ్రమాన్ని స్వీకరించినట్లయితే నీకు గొప్ప పాపం వస్తుంది అని చెప్పే వేదాలు. అగ్నిసాక్షిగా వివాహం చేసుకున్న భార్యను నువ్వు ఎలా వదలగలవు అని చెప్పే వేదాలు. వేదాంతారే చేత ఎదారే వ్రజే తదారే ప్రవ్రజే. నీవు నిన్న దినం వివాహం చేసుకున్నా ఈనాడు వైరాగ్యం కలిగితే వదిలిపెట్టి పారిపో. అగ్నిసాక్షిగా వివాహం చేసుకున్నావు కాబట్టి అగ్నిసాక్షిగానే వదిలి. సన్యాసం తీసుకునేటప్పుడు హోమాలు చేయిస్తారు, అక్కడ వదిలేయడం అన్నమాట. అగ్నిసాక్షిగానే వదిలేస్తాడు సంసారమును. అందువల్ల ఇక్కడ ఎడారే వరదే తదరే ప్రవరే. అగ్నిసాక్షిగా వివాహం చేసుకున్న భార్యను వదిలిపెట్టడం తప్పైతే బుద్ధదేవుడు ఎందుకు వదిలాడు? రామానుజాచార్యుల వారు ఎందుకు వదిలారు? కృష్ణ చైతన్య స్వామి ఎందుకు వదిలాడు? రామతీర్థుడు ఎందుకు వదిలాడు? ఎంతమందో ఉన్నారు భార్యను వదిలిపెట్టి సంపూర్ణ వైరాగ్యంతో పారిపోయి సన్యాసాశ్రమమును, పవిత్రమైనటువంటి యత్యాశ్రమమును, పరివ్రాజిక జీవితమును అవలంబించిన వారు. వారికంతా పాపమే సిద్ధిస్తుందా? ఎదరేవరజే తదరేవ ప్రవరజే. ఎప్పుడు వైరాగ్యం కలుగుతుందో అప్పుడు పారిపో అని చెప్తే వేదాంతాలు కొంప ముంచే వేదాంతాలు, కొంపను ఉద్ధరించే వేదాలు, కొంప గట్టిగా ఉండేటట్టు చేసే వేదాలు. అందువలన ఇక్కడ మావాడు వేదాంతం జరిగాడు, మా కొంప ముంచాడు అని ఏడుస్తుండేవాళ్ళు మావాళ్ళు పూర్వం. వాళ్ళంతా పోయినారనుకోండి. ఇప్పుడు వేదాంతం కొంప ముంచుతుంది, వేదాలు మాత్రం కొంపను గట్టిగా ఉండేటట్టు చేస్తాయి, సంసారమును గట్టిగా ఉండేటట్టు చేస్తాయి. ధర్మశాస్త్రాలు బోధిస్తాయి, ధనమార్జించు, ఆహారమార్చే, నీ కుటుంబమును పోషించు, కొంత నీ ముసలితనమునకు వెనక వేసుకో అని చెప్పే వేదాలు. ముసలితనమేమిటి? ఎవరేమిటి? అన్నీ వదిలిపెట్టి పారిపో ఆత్మహితం కొరకు, ఆత్మసాక్షాత్కారం కొరకు అని చెబుతాయి వేదాంతములు. సాధారణంగా ఒక గ్రామక్షేమం కొరకు, ఒక పొరుగు వారి క్షేమం కొరకు అనుకుందాం, తన క్షేమాన్ని వదిలిపెట్టమన్నారు. గ్రామక్షేమం కొరకు తన కుటుంబ క్షేమం వదిలిపెట్టమన్నారు. ఒక మండలం, ఒక జిల్లా యొక్క క్షేమం కొరకు తన గ్రామక్షేమాన్ని కూడా పరిచయించమన్నారు. కొన్ని తాలూకా అనుకుందాం, తాలూకా సుఖం కలిగేటప్పుడు, మేలు కలిగేటప్పుడు తన గ్రామ యొక్క మేలు వదిలిపెట్టమన్నారు. మండలాన్ని, జిల్లా కలిగేటప్పుడు తన తాలూకా క్షేమం చూడకూడదన్నారు. దేశమునకు
మేలు కలిగే సమయంలో నేను ఈ జిల్లా వాడిని ఆ జిల్లా వాడిని ఇదే కలగాలని చెప్పి పట్టుబట్టి అసలు లేకుండా చేసుకోకూడదు అన్నారు. విశ్వమునకంతా ఉపకారం కలిగేటప్పుడు దేశమును విస్మరించమన్నారు. తనకు ఆత్మ సాక్షాత్కారం పొందేటప్పుడు ఈ విశ్వాన్నంతా కూడా వదిలిపెట్టేసి విశ్వాన్నంతా చుట్ట చుట్టి అవతల పారేయమన్నారు. ఇలా చెప్పారు మన ధర్మశాస్త్రాల్లో ఒక్కొక్క దాని ఒక్కో మట్టు పైకి వెళుతున్నాడు. ప్రేమ అదే అక్షయ ప్రేమ, అదే ఇంకా కొన్ని డిగ్రీలు వెళ్ళేసరికి ఇంకా పైకి వెళ్ళేసరికి విశ్వ ప్రేమ, ఇంకా పైకి వెళ్ళేసరికి భగవత్ ప్రేమ, ఇంకా పైకి వెళ్ళేసరికి ఆత్మ ప్రేమ. ఈ విధంగానే వాడు తన మోక్షం కొరకు తన ముక్తి కొరకు ఏవి అడ్డుస్తాయో ఏ ప్రతిబంధకాలను కలగజేస్తాయో ఏ అడ్డంకులను కలగజేస్తాయో విఘ్న పర్వతములో తన ముందునకు సాగనీయకుండా అవి అంతరాయం కలగజేస్తాయో వాటిని అంత కాల తన్నేసేయమన్నారు తన మోక్షం కొరకు. ఇలా చెబుతున్నాయి వేదాంతములు. పరం బ్రహ్మ పరిజ్ఞాయ ప్రవ్రజే బ్రహ్మణోత్తమః. గృహస్థాశ్రమంలో ఉండి వేదాలు చదివి శాస్త్రాలు చదివి బ్రహ్మ విద్య కూడా బాగా గ్రహించి అనుష్ఠించి బ్రహ్మతత్వాన్ని తెలుసుకొని తర్వాత వాడు సన్యసించవలేను. సాధారణంగా పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకొనుటకు సన్యసించవలను అనే భావం బాగా దృఢంగా ఉంది. ఈ శ్లోకంలో చెప్పబడింది పరం బ్రహ్మ పరిజ్ఞాయ, పరబ్రహ్మను తెలుసుకొని తర్వాత ప్రవ్రజే వ్యత్యాశ్రమం స్వీకరించవలను అని చెప్పబడింది. గృహస్థాశ్రమం బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవడానికి ఏమీ ప్రతిబంధకం కాదు కాబట్టి దీనిలోనే పరబ్రహ్మతత్వం తెలుసుకొని తెలుసుకున్న తర్వాత ఇంకెందుకు సన్యాసాశ్రమం అంటే తెలుసుకున్నవాడు వీడు ఒక చిహ్నం అన్నమాట. అంతేగాని ఆ సన్యాసాశ్రమం వల్లనే వాడికి మోక్షం వచ్చేస్తుందని కాదు. తెలుసుకున్నవాడే ఈ కాషాయ వస్త్రాలు ధరించేవాడు కాబట్టి పూర్వం వీడు తెలుసుకున్నవాడు అనే ఒక గుర్తు. ఈ టోపీ పెట్టుకుని ఈ విధంగా ఉన్నవాడు పోలీసు, ఈ విధమైన డ్రెస్ వేసినటువంటి వాడు సబ్ ఇన్స్పెక్టరు, ఈ విధంగా ఉన్నవాడు సర్కిల్ ఇన్స్పెక్టరు, ఈ విధమైనటువంటి దుస్తులు వేసుకున్నవాడు న్యాయాధిపతి అంటే జడ్జి అన్నమాట, నల్లకోటు వేసుకున్నవాడు ప్లీడరు లేదా అడ్వకేటు. ఇలానే ఒక్కొక్క గుర్తులు ఉన్నాయి మనకు భౌతిక ప్రపంచంలో కూడా. కాషాయ వస్త్రం వేసుకున్నటువంటి వాడు బ్రహ్మతత్వ సాక్షాత్కారమును పొందినవాడు, త్యాగం గలవాడు అని ఒక చిహ్నం అన్నమాట. అంతేగాని దాని వలన మోక్షమేం లేదు. రామతీర్థ స్వామి అమెరికాలో ఉపన్యసిస్తూ ఉంటే అడిగారు మీరెందుకు ఈ కాషాయ వస్త్రాలు ధరించారు అని. తక్షణమే ఆయన ప్రశ్నించిన వాడిని అడిగాడు నువ్వెందుకు జానుడు శిలువ ధరించావు మెళ్ళో క్రాస్ ధరించాడు వాడు. వాడు అడుగుతున్నాడు రామతీర్థస్వామిని ఎందుకండి ఈ బట్టలు కట్టారు మీరు అని, నువ్వెందుకు మెళ్ళో శిలువ ధరించావు. మా మతం చెబుతున్నది నేను ధరించాను, మా మతం చెబుతున్నది కాబట్టి ఈ బట్టలు నేను ధరించాను. పెంకివాడకు పెంకిగాని సమాధానం చెప్పాలి. వాడు మెళ్ళో శిలువ వేసుకున్నాడు, వాడు మతం చెబుతున్నది ఆ క్రీస్తు ఎందు వాడికి ఎక్కువ ప్రేమ ఉంది మనకు మన మతం బోధించేటువంటి ఈ కాషాయ వస్త్రం ప్రతి వ్యత్యాశ్రమం మనకు నమ్మకం ఉంది కాబట్టి భరించాను అన్నారు. ఒక ప్రతి మతంలో కూడా కొన్ని చిహ్నాలు ఉన్నాయి, చిహ్నాలు లేకపోలేదు. ప్రతి మతం తీసుకోండి, మహమ్మదీయులు పీర్లు, క్రైస్తవులు ఈ శిలువ చిహ్నంగా పెట్టుకుంటారు. అనేక మందికి అనేక మతముల వారికి ఆయా చిహ్నాలు ఉన్నాయి, నెగబోలేదు. అలానే నేను ధరించా అన్న తర్వాత మరునాడు సభలో చెప్పాడు ఆయన, సూర్యోదయమునకు ముందు అరుణోదయం ఏ కాంతితో కూడుతుందో అది ఈ కాంతితో కూడి జ్ఞానమునకు లక్షణం, ఇది త్యాగానికి లక్షణం. తర్వాత దానికి ఉండేటటువంటి రహస్యములన్నింటినీ ఆయన చెప్పాడు. కాబట్టి వేదాలు ఛందాంసి యస్య పర్ణాని, వేదములు ఈ సంసార వృక్షాన్ని బాగా కాపాడుతూ ఉంటాయి. ఎస్తం వేద సవేదవిత్, ఎవడు దీన్ని బాగా తెలుసుకుంటాడో వాడు వేదవిదుడు, వేదవేత్త, వేదముల యొక్క తత్వమును తెలుసుకున్నటువంటి వాడు అని చెప్తున్నాడు.
ఈ అధ్యాయంలో ఒక విశేషం. ఈ అధ్యాయం యొక్క గొప్పతనానికి చిహ్నం ఏమిటంటే, నిదర్శనం ఏమిటంటే, అర్జునుని ప్రశ్న లేకుండానే భగవంతుడు ఉపనిషిస్తూ ఉన్నాడు. ఒకసారి మేము చెప్తాం, అర్జునుని ప్రశ్న లేకుండానే భగవంతుడే బోధించడానికి ప్రారంభించిన అధ్యాయాలు గీతాశాస్త్రంలో గొప్పవి అని చెప్తాం. మీ జ్ఞాపకం ముందు ఉండవచ్చు. అర్జునుని ప్రశ్న లేదు, భగవంతుడే ప్రారంభించాడు. ఊర్ధ్వమూల మఘశ్యాకం అశ్వత్థం ప్రాహుర వ్యయం అని ప్రారంభించాడు. ఈ అధ్యాయమును కూటి అధ్యాయం అన్నారు. రెండు అర్థములు ఉన్నాయి దీనిలో. ఒకడు అన్ని అధ్యాయాలు పారాయణం చేస్తున్నాడు, దినానికి రెండు అధ్యాయాలు పారాయణం చేస్తున్నాడు అనుకున్నాడు, చేస్తున్నాడు. ఇన్ని అధ్యాయాలు పారాయణం చేసినా వాడికి భోజనం లభించలేదు. ఉపవాసం ఉండే భగవంతుడు పెడతారంటే ఉపవాసం ఉండే అధ్యాయాలు చదువుతున్నాడు. ఈ అధ్యాయమును పూర్తి చేసి, ఇది శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే పురుషోత్తమ ప్రాప్తి యోగో నామ పంచదశోధ్యాయ అని పూర్తి చేసి కళ్ళు తెరిచేసరికి ఒకడెవడో ఆహారం పట్టుకుని సిద్ధంగా ఉన్నాడు. వచ్చిన వాడెవడో నాకు తెలుసు, సాక్షాత్ కృష్ణ పరమాత్మే వచ్చారని నమస్కరించి ఆహారం భుజిస్తాడు. ఈ అధ్యాయమును పారాయణం చేసినందువల్ల వానికి ఆహారం లభించింది కాబట్టి దీన్ని ఆహారాధ్యాయం అన్నారు, లేకపోతే శృతి అధ్యాయం అని. ఇంకొక విషయం కూడా ఉంది, ఆహార పదార్థములను వడ్డించడానికి ప్రారంభించి పూర్తి చేసే లోపల పారాయణం చేయడానికి వీలైన అధ్యాయం కాబట్టి 20 శ్లోకాలే. దీన్ని ఆహారాధ్యాయం అన్నారు. ఎవరో ఇంట్లో తల్లో భార్యో విస్తరు వేసినప్పటి నుంచి వీడు ప్రారంభిస్తే వడ్డన పూర్తి అయ్యే లోపల పారాయణం పూర్తి చేయవచ్చు. అందువలన ఇది కూటి అధ్యాయం. కూడు అంటారు కొన్ని కొన్ని స్థలములలో ఆహారము, కాబట్టి ఇది చాలా ముఖ్యమైన అధ్యాయం. దీనిలో అనేక రహస్యాలు ఉన్నాయి. మహత్తరములైనటువంటి విషయములను భగవానుడు బోధిస్తూ ఉన్నాడు. ఊహకు అతీతమైన విషయం ఇది. ఈ అధ్యాయంలో చెప్పబడినటువంటి దివ్యములైనటువంటి అంశములు ఊహాతీతములు ద్వారా సామాన్య స్థూల బుద్ధులు తెలుసుకోలేకపోతున్నారు. మురచిత్తం గలవారు, సామాన్య వ్యక్తులు దీనిలో ఉండే విషయములు తెలుసుకోలేకపోతున్నారు. పరబ్రహ్మం ఎటువంటి వాడో, ఆ పరబ్రహ్మ తత్వం ఎటువంటిదో గ్రహించలేకపోతున్నారు చాలా మంది. ఒక నలుగురు బుద్ధివాళ్ళు వెళ్ళారట ఒక ఏనుగు దగ్గరికి, ఏనుగు ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి. కళ్ళు లేవు, తగిలి చూచారు, కాళ్ళను తగిలాడు. ఒకడు కాళ్ళను తగిలి పెద్ద స్తంభాలాగా ఉన్నది అనుకున్నాడు, ఏనుగంటే స్తంభం అనుకున్నాడు. ఒక కాళ్ళు తగిలితే ఒక స్తంభం అనుకున్నాడు, నాలుగు తగిలాడా నాలుగు స్తంభాలు అనుకున్నాడు, నాలుగు స్తంభాలే ఏనుగు అనుకున్నాడు. ఒకడు పాక పట్టుకున్నాడు, చూచాడు మంచి రోకల్లాగుందనుకున్నాడు, మంచి రోకల్లాగుందనుకున్నాడు, ఏనుగు అంటే రోకలే అనుకున్నాడు వాడు. ఇంకొకడు చెవు స్పృశించాడు, చెవులను తాకి చూచాడు, ఏనుగంటే చాట అనుకున్నాడు, ఏనుగ అంటే రెండు చాటలు అనుకున్నాడు వాడు. పొట్ట తగిడి చూచాడు ఒకడు, చాలా పెద్దదిగా ఉంది పొట్ట, తగిడి చూచి అనుకున్నాడు, పెద్ద గోరేమనుకున్నాడు, పెద్ద తొట్టి అనుకున్నాడు వాడు. నలుగురు చూచారు, తృప్తిని పడ్డారు, విడుతూ ఉంటారు.